ఫ్రెండ్స్ తులసి చేతి వంటకి స్వాగతం. నేను మీకు ఈరోజు సొరకాయ ఉంది కదా, ఈ సొరకాయతో రెండు రకాలైనటువంటి వెరైటీస్ చూపించబోతున్నాం అనమాట. చేసేది సొరకాయ పకోడి. ఆ పకోడీని మనం స్నాక్గాను ఉపయోగించుకోవచ్చు, అలానే రైస్లో కూడా ఎలా అనేది చూపించబోతున్నాను అనమాట. రెండు రకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ పకోడీని. అది ఎలా ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇవ్వండి, ఈ సొరకాయని మనం కట్ చేసుకున్నాం అనమాట. సొరకాయని మనం పైన ఈ తొక్కంతా కూడా తీసేసుకోవాలి. పెంచ తీసుకొని లోపల ఉన్నటువంటి గింజల రంగు కూడా తీసేసుకొని మనం తురుముకోవాలన్నమాట. పీల్ చేసుకున్నటువంటి సొరకాయని వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. సొరకాయని తురుముకోవాలన్నమాట. ఇలా ఈ పెద్దగా ఉన్న వైపు తురుముకుంటే సరిపోతుంది. గింజలు అవి వీటిలో చాలా లేతగానే ఉన్నాయి. పెద్ద పెద్ద లేత సొరకాయ కదా, అందుకని చెప్పేసి చిన్న చిన్న గింజలు అన్నమాట. ఇలా ఈ గింజలు మనం తీసేసుకున్నాము. గింజలు అన్ని కూడా తీసేసుకున్న తర్వాత ఇలా తీసుకొని మనం తురుముకుందాం. సొరకాయనంతటిని కూడా మనం తురుము పెట్టుకోవాలి. సొరకాయనంతా కూడా మనం ఇలా తురుము పెట్టుకున్నాం కదా, ఈ సొరకాయని పిండాలన్నమాట. ఎందుకంటే నీరు వస్తుంది పకోడి కదా మనం వేసుకునేది, అందుకని చెప్పి పిండేసుకోవాలి. ఈ నీరంతా కూడా తీసేసుకుంటే చక్కగా పకోడి పొడిపొడలాడుతూ వస్తుంది అన్నమాట. ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి తీసుకున్నాం మనం. మనం ఇదంతా ప్రిపేర్ చేసుకునే లోపు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా అనమాట. ఇవ్వండి ఇందులోకి. ఇప్పుడు మనం అంతా పిండేసుకుని పెట్టుకున్నాం కదా, ఇది ఇలా పొడిపొడలాడుతూ ఉంటుంది అనమాట పిండేస్తే కనుక, లేకపోతే మరీ నీరు నీరుగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్, అలానే కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట, అలానే శనగపిండి దీనికి సరిపడా అనమాట. చూసుకుని కలుపుకుందాం. ఒక 2 స్పూన్స్. మరీ ఎక్కువగా వేస్తే ఏమవుతుందంటే శనగపిండి మరీ శుద్ధ శుద్ధగా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా చూసుకుని కలుపుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం మనం. కలుపుకుని ఉప్పు కారము అది కూడా చూసుకుందాం అనమాట. ఈ ఉన్న నీరుతోనే సరిపోతుంది ఈ శనగపిండి అది కూడా అనమాట. ఇంకొక స్పూన్ శనగపిండి పడుతుంది అనమాట. వేసుకుని బాగా
మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం చూసుకుని ఏదైనా చాలలేదు అంటే కనుక వేసుకుంటే సరిపోతుంది. పకోడీల పిండిలాగా కలుపుకోవటమే అన్నమాట. ఇవన్నీ ఇట్లా వస్తుందన్నమాట. ఆయిల్ కూడా హీట్ ఎక్కిందనమాట. ఇప్పుడు మనం ఈ కలిపిన సొరకాయని మనం పకోడీలాగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి లావు లావుగా కాకుండా పలచగా వేసుకోండి. ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం తీసుకోవాలి. ఇలానే మొత్తం పకోడీని కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా పలచి పలచగా వేసుకుంటే కనుక చక్కగా బాగుంటుంది, క్రిస్పీగా వచ్చేస్తాయి. పకోడీ అంతా రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. కొద్ది పకోడీని మనం ప్లేట్లోకి తీసుకున్నాం అన్నమాట. పచ్చిమిర్చి అలానే కరివేపాకు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ ఆయిల్లో మనం కొద్దిగా ఫ్రై చేద్దాం. ఇలా ఫ్రై చేసి తీసుకుని పక్కన పెట్టుకున్నాము. కొద్దిగా నూనె ఏమన్నా ఉంటే కనుక కిందకే ఇదైపోతుంది. మనం వేరే పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. అందులోకి కరివేపాకు, ఆనియన్, అలానే పచ్చిమిర్చి అన్నమాట. కొద్ది ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఓన్లీ ఆనియన్ ఈ పచ్చిమిర్చి ఫ్రై అవడానికి మాత్రమేనమాట. కొద్దిగా పసుపు. ఈ ఆనియన్కి సరిపడా సాల్ట్ అన్నమాట. మనకి పకోడీలోకి సాల్ట్ ఉంది కదా, అందుకని ఓన్లీ దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. మనం స్నాక్ మనం కొన్ని పకోడీలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అలానే కరివేపాకు. ఇది స్నాక్ అన్నమాట సొరకాయ పకోడీ. మార్నింగ్ పకోడీ లాగా కాకుండా ఇది ఒక డిఫరెంట్గా అన్నమాట, సొరకాయతో పకోడీ అన్నమాట వెరైటీగా. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా స్నాక్ అయిపోయింది కదా, ఇది మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటుంది రైస్లోకి అన్నమాట. ఆనియన్ కూడా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో చెప్పాడు అన్నమాట. ఈ ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది. ఈ ఆనియన్కి సరిపడా కొద్దిగా కారం అన్నమాట. ఒకసారి ఇన్నంతటిని కలుపుకున్నాము. అలానే ఇందులోకి గరం మసాలా 1 స్పూన్ అన్నమాట. కొద్దిగా గరం మసాలా ఒకసారి కలిపేసుకుని
మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ అన్నమాట పకోడీ. ఈ పకోడీ కూడా ఇందులో వేసేసుకుని మొత్తాన్ని బాగా కలిసేలాగా మనం అడుగునున్న మసాలా పొడి అదంతా కూడా కలుపుకోవాలన్నమాట. అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఇదిగోండి, ఇదేమో రైస్లోకి అన్నమాట, ఇదేమో స్నాక్గా. ఇలా రెండు రకాలుగా ఒకే పకోడీని, సొరకాయ పకోడీని రెండు రకాలుగా చేసుకోవచ్చు అన్నమాట. ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.